ఒకరోజు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా నాకు కనపడు ప్రభువా, నేను నీతో మాట్లాడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడో అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై అడిగాడు, ఏంటి నన్ను ఎందుకు రమ్మన్నావు, ఏంటి నీ కోరిక అనంటే, దేవుని అడుగుతున్నాడు ఏంటంటే, అయ్యా నేను నీ రాజ్యానికి వచ్చేటప్పటికి నన్ను నువ్వు పిలుచుకునే ముందు ఏం చేయంటే, నాకు ఈ లోకంలో సంతోషంగా జీవించాలని ఉంది, ఈ లోకంలో ఆనందంగా బ్రతకాలని ఉంది, ఎప్పుడు పోతానో ఎప్పుడు చనిపోతానని ఒక భయంతో బ్రతుకుతూ ఉన్నాను, నాకు ఈ భయం ఉండకూడదు, నాకు ఈ భయం లేకుండా నేను నా యొక్క జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. సో నేను జీవిస్తున్నప్పుడు, నేను బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడైతే నా ఆయుష్ నువ్వు ముగిస్తావో, ఎప్పుడైతే నువ్వు నన్ను పరలోక రాజ్యానికి పిలుస్తావో, అప్పటికి నువ్వేం చేయాలంటే నాకు కొన్ని సూచనలు ఇవ్వు. అప్పుడు నేనేం చేస్తానంటే జాగ్రత్త పడతాను, నేను జాగ్రత్త పడి నీ రాజ్యానికి రావడానికి నేను సిద్ధపడతాను, అప్పటి వరకు నేను సంతోషంగా బ్రతుకుతాను, ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో అన్ని చక్కబెట్టుకుని నీ సన్నిధికి వస్తాను అని అన్నాడు. సో దేవుడు కూడా ఆయన యొక్క కోరికను మన్నించాడు, మన్నించి సరే అలాగే అని అన్నాడు. సంతోషంతో దేవుని సాగనంపాడు, దేవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి చాలా సంతోషంగా ఆనందంగా బ్రతకడం ప్రారంభించాడు. కొన్ని రోజులైంది, కొన్ని సంవత్సరాలైంది, సంవత్సరాలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. ఒక రోజు సడన్ గా ఈ వ్యక్తి చనిపోయాడు. ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుని ముందుకు వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని ముందుకు వెళ్ళాడో వెంటనే దేవుని చూసి దేవునితో పొట్లాడడం మొదలు పెట్టాడు, దేవుణ్ణి తిట్టడం మొదలు పెట్టాడు. అసలు నువ్వు దేవుడివి ఇంత అన్యాయం చేస్తావా, నిన్నేమడిగాను మాట తప్పని వాడు కదా దేవుడు, నువ్వు నా మాట తప్పుతావా అని అడుగు దేవుని మీద పోట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు ఆవేశంగా అరుస్తూ ఉంటే దేవుడు, ఒక నిమిషం ఉండునైనా, ఒక నిమిషం ఉండు, నీతో మాట్లాడతాను అని, ఏంటి నీ యొక్క బాధ ఏంటి చెప్పు అని అంటే, నువ్వు నేను పిలిచినప్పుడు వచ్చావు, చాలా సంతోషం, వచ్చి నువ్వు నాకు మాట ఇచ్చావు నేను అడగగానే, ఈ యొక్క భూమిని విడిచిపెట్టే ముందు, నా యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టే ముందు, నా ఆయుష్ పూర్తయిన తర్వాత, నన్ను ఎప్పుడైతే నువ్వు పరలోకరాజ్యానికి పిలవాలనుకున్నావో, నా ఆయుష్ నిండిపోయిందో, నిండిపోయే ముందు నువ్వు నాకు సూచనలు ఇవ్వు అని చెప్పాను. సూచనలు ఇమ్మంటే నేను ఇస్తాను అని అన్నావు, నేను సిద్ధపడతాను అని చెప్పాను. అయితే నీ సూచనల కోసం నేను ఎదురు చూస్తూ ఉండగా, ఇంకా నేను కలకాలం బ్రతుకుతున్నానేమో అనుకుంటూ ఉండగా, సడన్ గా నువ్వు నన్ను పిలిచేసావు, సడన్ గా నా ఆయుష్ పూర్తి చేసావు, నీకు న్యాయం అయింది అని దేవుని మీద మరలా దెబ్బలాడడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, కంగారు పడుకు, నేను సూచనలు ఇవ్వలేదంటావేంటి, నేను సూచనలు నీకు ఇచ్చాను కదా అని అన్నాడు. వెంటనే ఆశ్చర్యపోతూ, అవునా ప్రభా, నువ్వు నాకు సూచనలు ఎప్పుడిచ్చావు దేవా అని అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, అదేంటి సూచనలు ఇవ్వలేదంటావేంటి, నువ్వు గమనించావో లేదో, నేను ప్రతిసారి కూడా నీకు సూచనలు ఇస్తూనే ఉన్నాను, జాగ్రత్తగా విను. నీ యొక్క తల ఎంత అందంగా చక్కగా నల్లగా ఉండేది, రోజులు గడుస్తూ ఉండగా నువ్వు గమనించావో లేదో, నీ జుట్టు తెల్లబడడం ప్రారంభించింది కదా, నీకు నేను మొట్టమొదటిగా సూచన ఇచ్చాను, నీ జుట్టు తెల్లబడుతున్నప్పుడు నీకు ఆయుష్ దగ్గర పడుతూ ఉంది అని నీకు సూచన ఇచ్చాను. అంత మాత్రమే కాదు, నీ యొక్క చర్మం ఎంతో అద్భుతంగా కాంతివంతంగా ఉండేది, అయితే ఈ చర్మం మీద ముడతలు వస్తూ ఉండగా నీకు సూచన ఇచ్చాను, నీ చర్మం ముడతలు వస్తుంది, జాగ్రత్తగా సిద్ధపడు, నీ యొక్క ఆయుష్ ముగించబడుతూ ఉంది, దేవుని రాజ్యం కోసం సిద్ధపడు అని నీకు సూచన ఇచ్చాను. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు నువ్వు ఆవేశంగా పరిగెట్టేవాడు, ఒకప్పుడు నువ్వు పెద్ద పెద్ద బలంగా పనులు చేసేవాడు, ఇప్పుడు నువ్వు చేయలేకపోతున్నావు, చనిపోయే ముందు నువ్వు ఆవేశంగా పరిగెట్టలేకపోయావు, ఎక్కువగా స్పీడ్గా పనిచేయలేకపోయావు, ఆవేశం వస్తూ ఉండేది, నువ్వు గమనించలేదు, నేను సూచన ఇచ్చాను, నీ బలము తరిగిపోతుంది, కరిగిపోతుంది అంటే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడాలి అని నేను సూచన ఇచ్చాను, అన్ని సూచనలు ఇచ్చినా నువ్వు సూచనలు గమనించలేదు, నువ్వు ఇప్పుడు సూచనలు గమనించకుండా పైపెచ్చు నా మీద నింద వేస్తావా అని దేవుడు ప్రశ్నించాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి దేవుని పాదాలు పట్టుకుంటూ అంటున్నాడు, అయ్యా నువ్వు ఎన్నో సూచనలు ఇచ్చినట్టు ఉన్నావు, కానీ ఆ సూచనలు నేను గమనించలేక నేను ఇంకా వయసు మీద పడుతూ ఉన్నా, కానీ ఇంకా నాకు ఆయుష్ ఉందనుకుని నేను నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాను, కానీ నీ రాజ్యానికి నేను సిద్ధపడలేకపోయాను, దయతో నన్ను క్షమించు అని ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆత్మీయ జీవితంలో దేవుడు కూడా నీకు అనేక సూచనలు ఇస్తున్నాడు కదూ, ఈ లోకంలో నీ యొక్క వయసు మీద పడుతూ ఉండగా, ఆయుష్ ముగిస్తూ ఉండగా, నీ జీవితంలో నువ్వు దేవుని రాజ్యాన్ని కోసం సిద్ధపడుతున్నావా, ఇంకా నీ జీవితంలో నాకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది అనుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ నీ ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ నువ్వు అనుకుంటున్నావేమో, నేను కలకాలం బ్రతుకుతానని, కానీ మర్చిపోకోసమా దేవుడు ఒక రోజు నేను పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిలిచే సమయానికి నువ్వు సిద్ధంగా ఉండకపోతే నీ బ్రతుకులో నువ్వు నీ జీవితంలో పరలోక రాజ్యానికి చేరుకోలేవు అని గుర్తుపెట్టుకోవాలని నీకు మనం చేస్తున్నాను. నీ జీవితంలో సిద్ధంగా ఉన్నావా, ఆయన ఇచ్చే సూచనలు గమనిస్తున్నావా, నీ జీవితం పాడవుతున్నప్పుడు, ఆత్మీయ జీవితం పడిపోతున్నప్పుడు, నీ యొక్క ప్రార్థన జీవితం తగ్గిపోతున్నప్పుడు, నీ బ్రతుకులో నువ్వు ఆత్మీయ జీవితంలో దేవునికి దూరంగా జరిగిపోతున్నప్పుడు అనేక సూచనలు ఇస్తున్నాడు నీకు, రా దగ్గరికి రా, నువ్వు పడిపోతున్నావు, నువ్వు ఆత్మీయ జీవితంలో కృంగిపోతున్నావు అని అనేక సూచనలు ఇస్తూ ఉంటే, ఏ సూచన నువ్వు పట్టించుకోకుండా నీ యొక్క జీవితంలో నీ యొక్క బ్రతుకులు నువ్వు దూరంగా దేవునికి పారిపోతూ ఇంకా అనుకుంటున్నావేమో, నా జీవితంలో నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త సుమా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని దాసులుగా మనం చేస్తున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుడిస్తున్న అద్భుతమైన సూచనలు గమనించి దేవుని వైపు వస్తావో, నువ్వు నిత్య జీవనం అనుభవిస్తావు. అంత మాత్రమే కాదు, శారీరకంగా ఆత్మీయంగా ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డగా నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు, దేవునికి దూరంగా పారిపోయి నువ్వు ఎంత మాత్రం వర్ధిల్లలేవు అని గుర్తుపెట్టుకోవాలని మీకు మనం చూస్తున్నాను.